హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మన భగవద్గీత అధ్యాయముడు కర్మయోగంలోని ఇరవై ఎనిమిదో శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణామంత్రాలతో మొదలు పెడదాం నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని తి నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणै जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर प्रभु श्रीवासादिगौरभक्तवृन्द श्री हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ఇరవై ఎనిమిదో శ్లోకం అధ్యాయ మూడు కర్మయోగం తత్వ మహాబాహోర్మ మత్వనా సజ్యతే ఈ శ్లోకం అర్థం ఏమిటంటే కృష్ణుడు చెప్తున్నారు అర్జునుడికి ఓ మహాబాహో పరతత్వ జ్ఞానంలో ఉన్నవాడు భక్తియుత కర్మకు కామ్యకర్మకు ఉన్నట్టి భేదాలను చక్కగా తెలుసుకొని ఇంద్రియాలలోను భోగంలోను నెలకొనడు ఇది ఇంకా అమృతమైన శ్లోకం ఇది భగవద్గీతలో చూడండి కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఈ భగవద్ జ్ఞానాన్ని జ్ఞానాన్ని మన ప్రపంచమే జ్ఞానం కాదు ప్రపంచం అవతరి ఇంకో ప్రపంచం ఉంది అందుకే అన్నమాచారులు అంటారు నెదుట గలదే ప్రపంచము అంటే మన పైన ఒక ప్రపంచం ఉంది అదే వైకుంఠం ఆ పరతత్వ జ్ఞానం కలిగిన వాడు ఏం గ్రహిస్తాడు భక్తితో ఎలా సేవ చేయాలి కామంతో ఎలా సేవ చే కామంతో కోరికలు తీర్చుకోవాలి అని రెండు గ్రహించాల్సిన అవగాహన వాడికి వస్తుంది ఈ జ్ఞానంతో అప్పుడు కామపూరిక కోరికలతో నిండిన పనులు పక్కన పెట్టి ఒక నిస్వార్థంగా భగవంతుడు సేవ చేయాలి అని ఒక ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెడతాడు ఇది కష్టమే స్వార్థంగా అందరూ స్వార్థంగానే ఉంటారు చిన్న చీమ కూడా స్వార్థంగా ఉంటుంది భక్తి అంటేనే స్వార్థం వెళ్ళాలి లేకపోతే మన మోక్షం రాదు మోక్షం రావాలంటే స్వార్థం పక్కన పెట్టాలి కామం పక్కన పెట్టాలి కోరికలు పక్కన పెట్టాలి అహంకారం పక్కన పెట్టాలి మనం ఒక మంచి చూడండి ఒక మంచి శరీరం ఆరోగ్యవంత శరీరం రావాలంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనకు ఆహారం అలవాట్లు మార్చుకోవాలి పద్ధతులు మార్చుకోవాలి తినే విధానం మారాలి ఎప్పుడు తింటే టైం మారాలి ఇవన్నీ మార్చుకుంటేనే మన ఆరోగ్యం ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం కాబట్టి ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే మన భక్తిలో చేసే పనులు చాలా ముఖ్యం స్వార్థంగా లేకుండా భగవంతుడికి నిస్వార్థంగా మనకు ఉన్న సమయాన్ని ఆయన కోసం వెచ్చించాలి ధనాన్ని ఆయన కోసం వెచ్చించాలి మనకున్న సంపద పిల్లలు ఆయన కోసం వెచ్చించాలి ఆయన సేవలు ఉపయోగించాలన్నీ కూడా మనం మన కోసమే కాదు ఈ జ్ఞానం మనలో ఉండాలి అప్పుడు మనం జీవితంలో ఏది చేయకూడదో మనం తెలుసుకుంటాం మనకు చెప్పేవాళ్ళు లేరు మనకు ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటుంటే కోరికల్ని బాగా పెంచే వాళ్ళే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా అరే జీవితం డబ్బులు సంపాదించాలిరా డబ్బులలో ఉంది మజా డబ్బులు లేక జీవితం లేదురా అంటాడు ఒకడు వాడి మాటలు విని జీవితాంత కుక్కలాగా పరిగెత్తూనే ఉంటాం మనం మనం తెలుసుకోవాల్సి తెలియని విషయం ఏంటంటే సేవ సేవ అనేది ఆత్మ చేయాల్సిన ధర్మం సవైపుంసం పరో ధర్మోతో భక్తి ప్రతిహత అహైతుకీయాత్మా ప్రసీదతి ఏం చెప్తారంటే ఆత్మ చేయాల్సిన ఉన్నతమైన ధర్మం ఏమిటయ్యా అంటే పరోధర్మం ఏమిటది యథో భక్తి అదోక్ష అదోక్షజ అంటే కృష్ణుడికి వేపే అదోక్షజ అక్షం అంటే మన కళ్ళు ఇంద్రియాలు మన ఇంద్రియాలతో చూడలేని వ్యక్తి ఇంద్రియాలతో చూడలేని వ్యక్తి అంటే భగవంతుడు ఈ ఇంద్రియాలతో చూడలేము ఆయన్ని ఆధ్యాత్మిక ఇంద్రియాలతో చూడగలుగుతాం భౌతికంగా ఉన్న ఇంద్రియాలతో భగవంతుని చూడలేము అదోక్షయతో భక్తుడు అదోక్ష కృష్ణ భగవాను యొక్క భక్తి ఆత్మ యొక్క పరోధర్మం ఆ ధర్మం ఎలా ఉండాలి అహైతుకి ఆ ప్రతిహత అహైతుకి అంటే ఏది ఆశించి ఉండకూడదు స్వామి కృష్ణ ఆరోగ్యం ఇవ్వు డబ్బులు ఇవ్వు ఉద్యోగం ఇవ్వు భార్య ఇవ్వు భర్త ఏవు పిల్లలు ఇవ్వు ఆస్తులు ఇవ్వు ఇవన్నీ ఇవ్వు అప్పుడు భగవద్గ చెబుతావు అదే అప్పుడు వ్యాపారే వ్యాపారం అవుతావు బిజినెస్ అవుతావు నువ్వు భక్తుడు అవ్వవు ఒక అనేవాడు ఇప్పుడు ఒక తండ్రి బిడ్డని అడిగాడు అనుకోండి బిడ్డని చేవాసిస్తాడు ఓ నాన్న నీకు అన్నీ చేస్తా నాకు ఎవరు చేసి పెట్టు అది వ్యాపారం అవుతుందా కదా ఎందుకంటే ఆ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కదా భగవంతుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు ఆయన మనం ఆయన మనస్ఫూర్తిగా హృదయం అర్పించాలి భగవంతుడు ప్రేమగా అర్పించాలి అంతే తప్ప నువ్వు ఇది ఇవ్వు అది చేస్తా ఆ హుండీలు అదేస్తా హుండీలు ఇదేస్తా ఇదన్న వ్యాపారం అయిపోతుంది భగవంతుడితో అప్పుడు ఒక తండ్రి బిడ్డల బంధం ఉండదు అక్కడ అక్కడ ఏముంటుంది వ్యాపారి బంధం ఉంటుంది అంతే స్వామితో స్వామిగా పట్టించుకోడు అప్పుడు నిన్ను కూడా కాబట్టి ఒక ప్రేమతో స్వామిని బంధించాలి కానీ డబ్బులతో వ్యాపారాలతో కాదు అది మనం తెలుసుకోవాల్సింది కాబట్టి ఆ భక్తి అనేది ఆశించకూడదు ఆ ప్రతిహత అంటే ఓ శనివారం రోజు ఈ స్వామిని చాలా భక్తిగా ఉంటాను స్వామి మిగతా ఆ రోజులు పాపాలు చేస్తూ ఉంటాడు వాళ్ళు శనివారం ఒక్క నాన్ స్వామి మిగతా ఆరు రోజులు ఫుల్ తినేస్తాయి అదే ఏదో వాడు సమాజాన్ని సేవ చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు కొంతమంది కొంతమంది ఏమనుకుంటారంటే అయ్యో నేను చాలా భక్తిగా ఉన్నాను ఈరోజు ఉపవాసం ఉన్నానే కాబట్టి నేను ఎంతో గొప్ప భక్తుని ఇది కాదు ప్రతిరోజు భగవంతుడి సేవలో ఉండాలి ప్రతిరోజు రామనవమి ప్రతిరోజు కృష్ణాష్టమి ప్రతిరోజు ప్రతిరోజు భగవంతుడు భగవద్ స్మరిస్తూ ఉండాలి మన ప్రతిరోజు పండగే అలా ఉండాలి జీవితం అంటే కాబట్టి భక్తి అంటేనే అప్రతిహత అంటే ఈరోజు ఒక పది రోజులు వ్రతం చేసి మానేసి సంవత్సరం తర్వాత మళ్ళీ పూజ మొదలు పెడతాం అలా కాదు వారానికి ఒకసారి ఆడలికి ఒకసారి కాదు భక్తి అంటే ప్రతి నిత్యం నిత్యం భాగవత సేవయ నిత్యం ప్రతిరోజు చేసే విధంగా ఉండాలి మన శ్వాస లాగా గాలి ఇవాళ పిలుస్తున్నామా బతుకుతున్నాం కదా భక్తి కూడా మన గాలి పిలుస్తున్నామంటే భగవంతు కృప ద్వారా పిలుస్తున్నాం కాబట్టి మన భక్తి ప్రతిరోజు మనం చేయాలి భగవంతుడి యొక్క నామాన్ని చేయాలి భగవద్గ చదవాలి ఆయన నైవేద్యం పెట్టాలి ఆయనకి చిన్న కృష్ణుని విగ్రహాలు పెట్టుకోండి ఆయనకు అలంకరణ చేయండి మీ జీవితాలు పిల్లల కోసం ఎప్పుడు డ్రెస్సులు వేస్తూ ఉంటారు పిల్లలకి స్నానాలు చేపిస్తూ ఉంటారు పిల్లలకు వండి పెడుతూ ఉంటారు వాళ్ళ పెద్ద మిమ్మల్ని తడి తన్ని బయట దరివేస్తారు ఇది జరిగేది బయట ప్రపంచం అంతా మీరు ఇప్పుడైనా మేలుకోండి మేలుకో ఎవరు తన మన ఏది కాదు ఇక్కడ మన జీవితం భగవంతుడి సేవ కోసమే కృష్ణుని విగ్రహం పెట్టుకోండి చిన్న మదన గోపాల విగ్రహం పెట్టుకోండి ఆయన ప్రతిరోజు స్నానం చేయించండి అభిషేకం చేయించండి ఎంత కోరిక చూడండి పిల్లల మీద మర్చిపోయి అందరూ జీవితం అంతా మనం అందరూ మర్చిపోతారు భగవంతుడు మర్చిపోడు కాబట్టి ఆయన సేవ చేయండి ఆయన నైవేద్యం పెట్టండి ఆయనకు మంచిగా బట్టలు వేయండి ఆయన్నే బిడ్డగా అనుకోండి ఇది మీ జీవితంలో కొత్త యుద్ధం ఆరంభించండి పిల్లలు వదిలేయండి రెక్కలు వచ్చిన పిల్లలు వదిలేయాలంతే ఎవడి జీవితం వాడిది ఇక్కడ ఎవడి గమ్యం వాడేది ఎవరి కోరికలు వాడిది కాబట్టి వాళ్ళ వెనకాల వెంట పడకూడదు మనసంతా వాళ్ళే ఉండిపోతే ఎలాగా మనసంతా భగవంతుడు ఉండాలి మనకు ఇప్పుడైనా మన జీవితం మార్చుకోవాలి కాబట్టి చిన్న పిల్లవాళ్ళు ఉంటే మీ ఇంట్లో వాళ్ళ కృష్ణుడు బొమ్మగా కృష్ణుడు విగ్రహం కొనుక్కునిచ్చేవాడి పిల్లల పిల్లలకు కూడా పిల్లలకు నేర్పించండి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు అలవాటు అవుతాయి ఇవన్నీ కూడా భగవంతుడు బంధం ఎలా ఉండాలి ఏది ఆశించకూడదు ఒక నిజమైన బంధం ఉండాలి ఆయనతో నిస్వార్థన బంధం ఉన్నది తెలుసుకోవాలి కాబట్టి మీరు ఇవన్నీ ట్రైనింగ్స్ చేసుకుంటూ వస్తుంది ఇవన్నీ కూడా అది ఆ ప్రతిహత ఆత్మసు ప్రసీదతి అప్పుడు ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది మనశ్శాంతి దొరుకుతుంది చూడండి ఒక నిష్కల్మషమైన భగవంతు నుంచి వ్యాపారం లేకుండా ఒక నిస్వార్థమైన ప్రేమతో ఆయన చేసే సేవ ఆత్మ యొక్క ధర్మం ఆ ధర్మాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనుషుల మనుషులనేవాడు ఇది మనం నేర్పించేది వేసదేవులంతా కూడా అంతేకాదు మన సేవ అనే గుణాన్ని విడిచిపెట్టలేము కొంతమంది అంటారు నాకు భగవంతుని నమ్మనండే నేను ఎవరి కాదు అని అంటుంటాడు కానీ వాడు ఎవరి సేవకుడు అని ఇంట్లో ఒక కుక్కను పెట్టుకుంటాడు కుక్కకి స్నానం చేపిస్తూ ఉంటాడు కుక్కకి తినిపిస్తూ ఉంటాడు కుక్కను వాకింగ్ తీసుకొని పోతూ ఉంటాడు కుక్క ఎక్కడైనా సరే ఎటు అట్లా వేసేది అనుకోండి వాడు ఎత్తుక ఎత్తి ఎత్తి మరీ కడుగుతూ ఉంటాడు కుక్కని కూడా కాబట్టి నువ్వు కుక్క సేవ కూడా అవుతావు భగవంతుడి సేవ కూడా అవలేవు కుక్కని సేవిస్తున్నావు కదా కుక్కకి సేవలు చేస్తున్నాం కదా మన కుక్కలకు సేవ రెడీగా ఉన్నాం కానీ భగవంతుడి సేవ రెడీగా లేవు మనం ఇది బయట సమాజం అలా ఉంది ఇప్పుడు ఇంట్లో చూడండి విగ్రహాలు లేకపో కృష్ణుడు విగ్రహాలు లేకపోవచ్చు కానీ కుక్కలు మాత్రం ఉన్నాయి ఇది అమెరికాలో ఎక్కడైనా చూడవచ్చు మీరు కుక్కలు ప్రతి కుక్కలు ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చూస్తుంటే ఎంతమంది కుక్కలు పెంచుతూ ఉంటారు నీకు భగవంతుడి కోసం టైం లేదు కుక్కల కోసం టైం ఉంది ముందు కుక్కలు ఎక్కడ ఉండేటివి చెప్పండి కుక్కలు బయట ఉండేటివి ఇప్పుడు కుక్కలు ఇంట్లో ఉన్నాయి వంటి వంటింట్లో ఉన్నాయి బెడ్రూముల్లో ఉన్నాయి మన 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 ఒళ్ళో కూర్చుంటున్నాయి మనం వాటిని ముద్దులు పెడుతున్నాం వాటికి డ్రెస్సులు వేస్తున్నావు వాటికి ఆహారం అందిస్తున్నాం కానీ భగవంతుణ్ణి పూజించే భగవంతుని స్మరించే భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకునే సమయం మనకు లేదు ఆయన సేవ మనం చేయం ఇది కలియుగంలో జరిగే పనులు కాబట్టి కాబట్టి నువ్వు కానీ నువ్వేమవుతున్నావు ఇక్కడ భగవంతుడు సేవ సేవ కూడా ఈ అవకాశాన్ని పక్కన పెట్టి కుక్కకు సేవ కుక్కకి సేవకుడు అవుతున్నావు నువ్వు అంటే నీ సేవ నీ మర్చిపోలేవు ఎందుకంటే సేవ అనేది ఆత్మ యొక్క ధర్మం ఇప్పుడు షుగర్ ఎలా ఉంటే చక్కెర అంటే చక్కెర తియ్యగా ఉంటుంది చక్కెర యొక్క స్వభావమే తియ్యదనం చక్కెరని మనం సాల్ట్ లాగా ఉప్పు లాగా చేయలేం కదా అప్పుడు అప్పుడు చక్కెర అవ్వదు ఉప్పు అయిపోతుంది అది కాబట్టి ఆత్మ యొక్క స్వభావమే సేవా గుణం ఆ సేవ ఎవరికి చేయాలి భగవంతుడికి చేయాలి మనం భగవంతుడు చేయకుండా పక్షులకి జంతువులకి కుక్కలకి వీళ్ళకి సేవలు చేస్తున్నాం మనం మానవ ధర్మ మానవ జీవితం భగవంతుడి సేవ కోసం అయ్యో అవి మా నోరు లేని జీవాలండి అని అంటాం కొన్ని నోరు లేని జీవాలు ఉన్నాయి ఇంకో ఉన్నాయి నోరు లేని జీవాలను కొన్ని జీవాలు చంపి మనం బిర్యానీలాగా తినేస్తాం దానికి మనకు కరుణ లేదు ఒక కుక్కని ఏదైనా మనం అన్నామంటే వాడు దాన్ని కొట్టేస్తాడు చంపేస్తాడు పక్కన పక్కన పక్కింట్లో ఉన్నవాడిని కూడా కుక్కకి అంత ప్రేమిస్తున్నాం మనం ఎన్నో నోరుల మృగాలు ఉన్నాయి నూరు జీవాలు ఉన్నాయి కదా అవి మాత్రం చనిపోవచ్చా అవి మాత్రం ఆహారం అయిపోవచ్చా అవి మాత్రం మనం ఎవరికి ఇబ్బంది లేదు కుక్కని ఎవరిని ఇబ్బంది పెడితే వాడికి ఇబ్బంది కామన్ సెన్సే లేదు ఇప్పుడున్న ప్రజలకి అంటే మనం ఆలోచించాలి కదా ఆవు మనకి ఎన్ని రకాల మేలు చేస్తుంది చెప్పండి పాలు పెరుగు పన్నీరు వెన్న నెయ్యి ఎన్నో ఇస్తుంది మనకు అలాంటి ఆవులు చంపే లో ఒక మనుషులు ఉన్నారు బయట సమాజంలో కాబట్టి ఇలాంటి క్రూరమైన మనస్వత్వంతో ఉన్నప్పుడు మనకు భగవంతుడి ప్రేమలా వస్తుంది కరుణ దయ ఎలా ఉంటుంది మన జీవితంలో చెప్పండి ఇది చాలా భయంకరమైన జీవితం ఇది కుక్కల మీద ఉన్న ప్రేమ గోవుల మీద లేదు కుక్కల మీద ఉన్న ప్రేమ భగవంతుల మీద లేదు మనకు ఇది మన దౌర్భాగ్యం ప్రదొంట్ కలియుగంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది గోడేమంటాడు ఆ స్వామీజీ నేను అలా కాదు కుక్క కుక్కలు కూడా నాకు అవసరం లేదు అంటాడు నేను ఎవరికి సేవ చేయను అంటాడు అటంటే కుదరదు ఆ సేవ గుణాన్ని నీ ఆత్మ నుంచి నువ్వు విడదీయలేవు ఎందుకంటే నువ్వు ఎవరికి సేవకుడు అయిపోయినా నీకు నువ్వు సేవకుడు అవుతావు నీ శరీరానికి సేవకుడు అవుతావు నానుక తినాలనిపిస్తుంది ఏం చేస్తావు ఒక గంట నిలబడి కిచెన్లో వంట చేస్తుంటావా అండ్ ఎవరికి ఎవరు సేవ చేస్తున్నావు నీ శరీరానికి నువ్వు సేవ కూడా అవుతున్నావు కళ్ళు చూడాలంటాయి సినిమా చూడాలంటుంది వేరే ఊరు చూడాలంటుంది కళ్ళుని తీసుకొని పోవాలి కదా కళ్ళుని థియేటర్ తీసుకొని పోతావు ఆడ రోడ్లో జనాలతో కొట్లాడి మరి టికెట్ తెచ్చుకొని థియేటర్ లోపల కూర్చుంటావు ఎవరి కోసం కళ్ళ కోసం లేదా వేరే ఊరు ప్రాణాలు చేస్తూ కొంతమంది నదుల్లో వెళ్తారు విహారయాత్రలు చేస్తుంటారు విహారయాత్రలు అనే ఎవరి కోసం కళ్ళ కోసమే కదా కళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మనం విహారయాత్రల ద్వారా అది ఎవరి కోసం కళ్ళకి సేవకుడు అయిపోతున్నావు నానుక సేవకుడు అయిపోతున్నావు చెవులు మంచి మ్యూజిక్ వినాలి కొంతమంది వెళ్తుంటారు మ్యూజికల్ ఈవెంట్లకు వెళ్తుంటారు మ్యూజికల్ ఈవెంట్ ఆడికి వెళ్తే చెవులకు సేవకుడు అయిపోతావు కాబట్టి ఎక్కడికి వెళ్ళి నీ శరీరానికి నువ్వు దాసుడు అయిపోతావు కాబట్టి దాసు దా దాస్య గుణం అంటే సేవా గుణం అనేది ప్రతి జీవిలో ఉన్నది కాబట్టి మన శరీరానికి సేవకులు అవుతామా కుటుంబానికి సేవకులు అవుతామా లేదా కుక్కలకి సేవకులు అవుతామా లేదా సమాజానికి సేవకులు అవుతామా అన్ని పక్కన పెట్టి అత్త మనకు జన్మనిచ్చిన ఆ భగవంతుడికి సేవకులు అవుతామా ఇది మీ చేతుల్లో ఉంది ఇది మీరు ప్రశ్నించుకోవాలి ఎవరికి మన సేవకులు అని కాబట్టి భగవంతుడి సేవకుడు అయితే మన కర్మను తీసివేస్తాడు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు మన జీవితం దగ్గర నడిపిస్తాడు మానసిక ధైర్యం ఇస్తాడు మనకి గమ్యాన్ని చూపిస్తాడు మనను అక్కున చేర్చుకుంటాడు మన ఈ జన్మలో మరు జన్మలో ఏ శరీరం తీసుకు మనం ప్రేమిస్తూ ఉంటాడు మన జీవితానికి ఒక శ్రేయవిలాషిగా ఉంటాడు మన తల్లిదండ్రులు మారిపోతారు భార్యాభర్తలు మారిపోతారు పిల్లలు మారిపోతారు ప్రతి జన్మలో మారిపోతారు వీళ్ళందరూ కూడా కానీ భగవంతుడు మారడు భగవంతుడితో బంధం మారదు కాబట్టి భక్తి అనేది సనాతనమైనది శరీరానికి సంబంధించిన వస్తువు ఎప్పుడూ కూడా శరీరంతోనే వెళ్ళిపోతుంది ఈ శరీరంతో వచ్చిన బిడ్డలు ఈ శరీరంతో వెళ్ళిపోతారు ఈ శరీరంతో వచ్చిన బంధుత్వం ఈ శరీరంతో వెళ్ళిపోతుంది ఈ శరీరంతో వచ్చిన భార్యాభర్తల బంధం ఈ శరీరంతో వెళ్ళిపోతుంది ఈ శరీరంతో వచ్చిన అమ్మా నాన్న బంధం దీంతో వెళ్ళిపోతుంది కానీ భగవంతుడు ఎప్పటికీ వెళ్ళడు ఆత్మకు సంబంధించిన వస్తువు భగవంతుడు కాబట్టి మన భగవంతుడితో బంధం జన్మ జన్మ జన్మలది అది గుర్తుపెట్టుకోవాలి మనం వీళ్ళందరూ మారిపోతారు కానీ మనం మారం భగవంతుడు మారడు మన బంధం మారదు అదే భక్తి యోగం అంటే అది ఎలా మొదలవ్వాలి ఆ శ్రీహరి నామంతో మొదలవ్వాలి కాబట్టి మీ సమయం ఉన్నప్పుడంతా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ఈ సేవ ఆ హరే కృష్ణ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే ఓ కృష్ణ ఓ రామచంద్ర నన్ను నీ సేవలో ఉపయోగించవయ్యా నేను ప్రపంచమంతా సేవంచి సేవ చేస్తున్నా కుక్కలకు సేవ చేస్తూ అందరికీ సేవ చేస్తూ నీ సేవను మర్చిపోయానికి కృష్ణ లాడు రామచంద్ర నీ సేవలను ఉపయోగించవయ్యా అని వేడుకునే ఒక ప్రార్థన హరే కృష్ణ మహామంత్రం అంటేనే కాబట్టి ఆయన సేవ కోసం మనం ఏ ఏడవాలి సేవ కోసం మనం తాపత్రయపడాలి అప్పుడు మన జీవితం మారుతుంది అప్పుడు మన కుక్కల సేవకులు భయ జంతువుల సేవల నుంచి భగవంతుడి సేవ సేవకులు అవుతాం అది మానవ జన్మ ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి నిర్లక్ష్యం చేయరాదు ఎలాగైది ఎం వైనా గోబీ మనహసుబిర్వాహ కృదీరవాసు భృతో విచక్షతే ఆత్మానం అంతర్హృది సంతమాత్మానం చక్షురతైవ కృత్య తరం ఏమదని మన చెప్తున్నాడు ఇక్కడ ఎలాగైతే నీ చేతులు నీ కళ్ళును చూడలేవో నీ కాళ్ళు కళ్ళును చూడలేవో నీ ఇంద్రియాలు నీ కళ్ళు చూడలేవు కళ్ళు అన్నీ చూడగలుగుతుంది కానీ చేతులు కళ్ళును చూడలేవు కదా నీ చేయ నువ్వు చెప్తావు చేతికి తెలియదు ఇది నీ కళ్ళు అని ఆ విధంగానే నీ ఇంద్రియాలు ఎలాగైతే నీ కళ్ళును చూడలేందో ఆత్మ కూడా పరమాత్మని చూడలేదు భక్తిలో ఉన్నవాడే పరమాత్మను చూడగలుగుతాడు భగవంతుని చూడగలుగుతాడు భగవంతుని గ్రహించగలుగుతాడు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది చేతులు కళ్ళు చూడగలుగుతాయా చూడవు చేతులు ఎలాగ ఎలాగలుగుతుంటాయి గుడ్డివాడికి మనకు తేడా ఏమిటి గుడ్డివాడి చేతులు తిరుగుతూ ఉంటాయి కళ్ళు కాబట్టి చేతులు ఎక్కడెక్కడ చేపట్టేస్తూ ఉంటాడు వాడు పడిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అదే కళ్ళు ఉంటే ఓ ఇలా చేతులు చేతులు ఇలా చేతులు ఒకరు నిప్పు అనుకోండి కళ్ళు చెప్తుంది ఉంది అక్కడ వెళ్ళొద్దు ఇటువైపు ఎల్లు ఉంటుంది కాళ్ళు ఇలావై వెళ్ళు అంటుంది చూడండి కళ్ళు ద్వారా ఎంత ఉపయోగం మనకు కాబట్టి భగవంతుడి బంధం ఉంటే ఆయన మనకు అని నేర్పిస్తాడు ఇదా ఇలా వెళ్ళు అలా వెళ్ళు ఈ విధ పనులు చేయొద్దు ఆ పనులు చేయొద్దు వెనకాల నేనున్నాను పాండవులకి భగవంతుడు వెనకాల కళ్ళు లాగా ఉండి వాళ్ళు నడిపిస్తాడు కాబట్టే కురుక్షేత్ర సంగ్రామంలో వాళ్ళు విజయం సాధించగలిగారు కాబట్టి మనకు దర్శనం మనకు దారి చూపించే భగవంతుడు ముఖ్యమా మన వాళ్ళని యమలోకం తీసుకు తీసుకువెళ్ళే ఈ బంధు జనగాలు స్నేహితులు వీళ్ళు ముఖ్యమా చెప్పండి నీకు ఒక జ్వరం వస్తేనే నీ భార్య తల్లి తండ్రి ఎవరు నీ బాధను పంచుకోలేరు నువ్వే అనుభవించాలా అది సత్యం కానీ మాయ అంటే ఏమిటి అయ్యో నాకు ఎంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారే అదే మాయా అంటే అప్పుడే గ్రహించాలి నీ బాధను నువ్వే భరించాలి నువ్వే అనుభవించాలి నీ కోసం ఎవడు రాడు వాళ్ళు ఉన్నా ఆ బాధను పంచుకోలేరు ఇది తెలుసుకోవాల్సిన విషయం ఇది కాబట్టి మనం వీటి నుంచి బయటపడాలి ఒకసారి ఏమవుతుందంటే ఇంద్రియాలు యుద్ధం చేస్తాయంట ఎందుకబ్బా ఈ పొట్ట ఏ పని చేయట్లేదు చేతులు పనులు చేస్తున్నాయి నా కాళ్ళు పని చేస్తున్నాయి నా మైండ్ పని చేస్తుంది నా కళ్ళు పని చేస్తున్న చెవులు పని ఇవన్నీ పనులు చేస్తున్నాయి ఒక పని చేయాలంటే ఇవన్నీ అవసరం కదా ఒక ఉద్యోగం చేయాలన్నా లేదా ఒక చిన్న వ్యవసాయం చేయాలన్నా ఏమి చేయాలన్నా శరీరం అన్ని పనులు అన్ని అన్ని ఇంద్రియాలు సహాయపడితేనే చేయగలుగుతాం కదా మనం అన్నీ చేస్తున్నాయి ఈ పొట్ట మాత్రం ఏమీ చేయట్లేదు అబ్బా గొప్ప తిని గొప్పగా తినేసి కూర్చొని ఉంటుంది అని ఒకసారి అన్ని స్ట్రైక్ చేస్తాయంట స్ట్రైక్ కాళ్ళు చేతులు అన్నీ మాట్లాడుకొని మనం ఏ పని చేయకూడదు ఈ పొట్ట ఉందే తినేసి గమ్మ కూర్చొని ఉంది కాబట్టి దీనికి ఎందుకు గమ్మన కూర్చోాలి అది మాత్రం ఏం పని చేయట్లేదే మనం ఎందుకు పని చేయాలా అని స్ట్రైక్ చేస్తారంట సరే పొట్ట ఏం చేస్తుంది సరే ఇలా గమ్మకుంటుంది వాడు ఆ పొద్దున స్ట్రైక్ చేసి ఏ పనిదే గమ్మకుంటాడు అలాగే నడుస్తూ ఉంటుంది చూడండి తినే ఆహారం అనే చేతులు పని చేయాలి కదా ఆహారం తినాలంట నోరు మెదలాలి కదా కళ్ళు చూడాలి కదా వాడు ఏమి చెప్పడం అలా ఉంటాడు ఏమవుతుంది ఒకరోజు గట్టిగా యుద్ధం చేస్తారు పొట్ట పైన పొట్ట గొమ్మగా ఉంటుంది రెండో రోజు కొద్దిగా అప్పుడే బలహీనం అయిపోతారు అయ్యో కొద్దిగా ఆకలేస్తుంది కొద్దిగా చేయి లేపలేకపోతున్నామే నడలేకపోతున్నామే శక్తి పోయిందే అనుకుంటూ ఉంటుంది మూడో రోజుకి అసలు లేలేని పరిస్థితి ఉంటుంది అప్పుడు అందరికీ అర్థమయ్యేది ఏమిటంటే మనం స్ట్రైక్ చేస్తే మనమే బలహీనమైపోతాం పొట్ట కాదు మనం బలహీనం అయిపోతాం కాలు లేపలేం చేతులు కలపలేం నోరు మాట్లాడలేం శక్తి రాదు కళ్ళు సమయ శక్తి కూడా మనకు ఉండదు కాబట్టి మన పొట్ట మీద చేయడం వల్ల మన మూర్ఖత్వం అవుతుంది మనం గ్రహించాల్సిన విషయం ఇది కాబట్టి పొట్ట తన పని చేస్తుంది పొట్ట ఏం చేస్తుంది చూడండి పొట్ట పని పొట్టకుంది మనం ఆహారం దీంట్లో వేసేస్తాం అంతే డబ్బాలు వేసినట్టు కానీ పొట్ట ఏం చేస్తుంది దాన్ని జీర్ణం చేసి జీర్ణం చేసి మన శరీరంలో అన్ని ఇంద్రియాలకి రక్తం ద్వారా శక్తిని ప్రసాదిస్తుంది కాబట్టే మన కాళ్ళు చేతులు అన్ని ఇంద్రియాలు పని చేయగలుగుతాయి పొట్ట బాగా ఉంటుంది కాబట్టే కాబట్టి పొట్ట సరిగా లేదంటే ఆహారం లేదంటే ఏ పని చేయగలుగుతాం మనం అంతేకాదు మన ఉద్యోగం డబ్బులు తినగలుగుతామా తినలేం కదా పొట్టకేం కాదు ఆహారం కావాలి కాబట్టి పొట్ట ద్వారా అన్ని ఇంద్రియాలు శరీరంలో అన్ని భాగాలకు శక్తిని వస్తుంది అంతే తప్ప పొట్ట మీద స్ట్రైక్ చేస్తే మనకే నష్టం కాబట్టి మన భగవంతుడు లేడులే భగవంతుడు పొట్టలాగా మన ఇంద్రియాలన్నీ కూడా మన జీవుల్లాగా లాగా కాబట్టి మన భగవంతుని యుద్ధం చేసామనుకోండి స్ట్రైక్ చేసామనుకోండి నేను ఆరాధన చేయను నీ పూజ చేయను నీ మంత్రం జపించను నువ్వు నాకు అవసరం లేదు అందుకని నష్టపోయేది ఎవరు మనమే నష్టపోయేది అదే మనం భగవంతుడు సేవ చేస్తున్నామంటే భగవంతుడు ఏం చేస్తాడు మనకు శక్తిని ఇస్తాడు నడిపించే శక్తి మాట్లాడే శక్తి ఇక్కడ కష్టాలు నిలబడే శక్తి అన్ని శక్తులు ఆయన మనకి ఇస్తాడు కాబట్టి జీవితంలో మనం కృంగిపోం అన్నిటికీ అన్న అన్ని సమస్యలతో మునిగిపోం బయటపడే ధైర్యం భగవంతుడు మనకిస్తాడు కాబట్టి ఎలాగైతే ఇంద్రియాలన్నీ కూడా పొట్ట కోసం పనిచేస్తాయో మనం కూడా భగవంతుడి సేవ కోసం పని చేసినప్పుడు మనకు అన్ని భగవంతుడు సమకూరుస్తాడు ఆ నమ్మకం మీలో ఉండాలి అప్పుడు మీ జీవితం ముందుకు వెళుతుంది అది ఆరోగ్యంగా ఉన్న ఆత్మను చేసే పని అదే ఆత్మకి జబ్బు వచ్చినప్పుడు ఏమవుతుందంటే జబ్బు వచ్చినప్పుడు భగవంతుని పక్కన పెట్టి మన కోరికలతో స్వతంత్రంగా బతక ప్రయత్నం చేస్తూ ఉంటాం ఒక చిన్న పిల్లవాడు మూర్ఖత్వంతో తల్లిదండ్రులను వదిలేసి స్కూల్ పిల్లవాడు బయట వెళ్ళిపోయాడు అనుకోండి తల్లిదండ్రులు బాధపడతారు నా బిడ్డ వెళ్ళిపోయాడే అని కానీ నిజంగా బాధలు పడేది ఎవరు పిల్లవాడే కదా వాడికి ఆహారం ఎలా వస్తుంది చదువు ఎలా వస్తుంది బట్టలు ఎలా వస్తాయి శక్తి ఎక్కడా వస్తుంది ఎక్కడో మురికి మురికులలో మురికి కాల్వల్లో పని చేసుకుంటూ ఎక్కడో లేబర్ లాగా పనిచేసి అంత కష్టం పడి జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది కూడా జీవితం అంతా కూడా అది అవసరమా బయట మురికొత్తగా వెళ్ళిపోతే ఎవరు బాధలు పడేది ఎవడు ఆ పిల్లవాడే కదా కాబట్టి భగవంతు నుంచి దూరం అయిపోతే బాధపడాల్సింది మనమే బాధలు అనుభవించాల్సింది మనమే ఆ కర్మలు అనుభవించాల్సిన మనమే భగవంతుడికి ఏమీ లేదు ఇక్కడ ఆయన బాధ ఉంటుంది తల్లిదండ్రులాగా ప్రేమ ఉంటుంది కానీ మనం వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆయన బలవంతంగా లాక్కొని ఇంటికి తీసుకుని రాలేడు ఒకరిని బలవంతంగా లాక్కొని ఇంట్లో పెడితే ఏమవుతుంది రేపు మళ్ళీ పారిపోతాడు రెండు మళ్ళీ పారిపోతాడు ప్రేమ అనేది ఒక నిస్వార్థంగా ఉండాలి ప్రేమ అనేది బలవంతంగా ఉండకూడదు ప్రేమ అనేది కాబట్టి భగవంతుడు అందుకే మనల్ని బలవంతం చేయడైన ప్రేమను నువ్వు నన్ను తెలుసుకొని నా విలువ తెలుసుకొని నా ప్రేమ తెలుసుకొని నువ్వు నా దగ్గరికి రా చెతున్నా నీ కోసం ఎన్ని దేవాలయాలు ఉన్నాయి నీకోసం నా భక్తులు ప్రచారం చేస్తున్నారు నువ్వు గ్రహించి నా సేవలోకి రావాలి నువ్వు స్వతంత్రంగా రావాలి అదే నేను కోరుకునే ప్రేమ స్వతంత్రంగా ఉండాలి తప్ప బలవంతంగా రుద్దకూడదు అని బలవ భగవంతుడే మన వల్ల పక్కన పెడతాడు కాబట్టి మనం దాన్ని గ్రహించి అయ్యో కృష్ణ పక్కన నువ్వు నాకు కావాలి కృష్ణ అని మన భగవంతుడికి వెళ్తూ ఆయన ఒక అడుగు ముందు ఆయన కోసం వేస్తే ఆయన పదివేలు అడుగులు నీ కోసం వేస్తాడు ఆయన ఒక తల్లిదండ్రుల బంధం ఎలా ఉంటుంది చూడండి మన తల్లిదండ్రుల ప్రేమ కొద్ది వరకే కానీ భగవంతు ప్రేమ కొలవలేని ప్రేమ అది కొలవలేని ప్రేమ అది ఆ ప్రేమ కోసం మనం తాపత్రయపడాలి ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇక్కడ కాబట్టి ఆయన మనం చూడలేం కదా అని మనం ఆయన మర్చిపోకూడదు ప్రతి పనిలో ఆయన ఉన్నాడు ఇది మీరు గ్రహించి ఆయన యొక్క నామాన్ని జపం చేస్తూ ఆయన సేవ చేస్తూ ఆయన గురించి ప్రచారం చేస్తూ మీ జీవితాన్ని సార్థక చేసుకోండి భగవద్గీతే మీ దగ్గర నడిపిస్తుంది మీ జీవితాన్ని కాపాడుతుంది తర్వాత మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఒక సెలవు హరే కృష్ణ